మిత్రులారా, మెథడాలజీకి సంబంధించినటువంటి మనము యూనిట్ థర్డ్లో ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చేయబోతున్నాం ఇప్పుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దాదాపు గతంలో ఈ యూనిట్ నుంచి దాదాపు ఒక 23 క్వశ్చన్లు అయితే రావడం అనేటువంటిది జరిగింది. అంటే వివిధ టెట్ కానీ డిఎస్సి కానీ వచ్చినటువంటి క్వశ్చన్ల సంఖ్య చెప్తున్నాను. అంటే ఫోనెటిక్స్ లేదా ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఫోనెటిక్స్ అనేటువంటి టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఫోనెటిక్స్ అనేటువంటి టాపిక్ అర్థమైతే ఇంకా దాదాపు ఇంగ్లీష్లో మనకు బై మార్కులు రావడానికి అవకాశం అయితే ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇందులో రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ ఇవ్వకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారని, అదేవిధంగా కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి లైకే నాకు మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఒక్కసారి టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇంగ్లీష్ ఫోనిమీస్ అండ్ కాన్సోనెంట్స్ అండ్ వాయల్స్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఫోనిమీస్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి, కాన్సోనెంట్స్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి, వాయల్స్ అంటే సౌండ్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ప్రొడ్యూస్ చేస్తాయి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, కామన్గా నేను ఒక సంఖ్య చెప్తాను, ఫోనిమీస్ అనేటువంటివి కామన్గా 44 ఉంటాయండి, అదే కాన్సోనెంట్స్ అనేటువంటివి 24, అదేవిధంగా వాయల్స్ అనేటువంటివి 20. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. 44, 24, 20 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఫోనిమీస్ అనేటువంటిది ఎన్ని డైరెక్ట్ బిట్ అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయండి, అదేవిధంగా కాన్సోనెంట్స్ ఎన్ని అనేటువంటిది అంటే ఎన్ని రకాలుగా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్గా వాయల్స్ అనేటువంటివి ఏఈఐఓయు 5 ఉంటాయండి, కానీ ఎన్ని రకాలుగా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాదాపుగా 20. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 44, 24, 20 అనేటువంటిది ఈ రకంగా మనం గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. కాబట్టి ఫోనిమీస్, కాన్సోనెంట్స్ అండ్ వాయల్స్ ఈ ఆర్డర్ గుర్తు పెట్టుకుంటే పక్కా బిట్ వస్తుంది. సపరేట్గా కూడా ఇంతకుముందు అడగడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి ఇవన్నీ బిట్స్ కూడా చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. దానికి కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, PCV. ఓకే, ఇట్లా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. చూడండి, ఫాల్స్ స్టేట్మెంట్ అంటే తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంది. ఫస్ట్, ఏ సింగిల్ సౌండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సెవరల్ స్పెల్లింగ్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, కామన్ అండి, కామన్గా అంటే ఏ సింగిల్ సౌండ్ అంటే సౌండ్ సేమ్గా ఉంటుంది, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, కామన్గా మనందరికీ తెలుసండి. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ సైలెంట్ లెటర్స్ బబ్లింగ్ ఆఫ్ కాన్సోనెంట్స్ అండ్ రిగార్డింగ్ స్పెల్లింగ్స్. ఓకే, ఇది కూడా కరెక్టే అండి. తర్వాత, యూజింగ్ క్యాపిటల్ లెటర్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఏ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్. కాబట్టి కామన్గా క్యాపిటల్ లెటర్స్ అనేటువంటిది మనం ఐడెంటిఫై చేస్తాము. వీ కెనాట్ ఫైండ్ 1:1 రిలేషన్ బిట్వీన్ సౌండ్ అండ్ స్పెల్లింగ్ ఇన్ 1:1 సౌండ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 26 లెటర్స్ ఉన్నాయి కదా మనకు, మరి 26 సౌండ్సే ఉన్నాయి, ఉండాలి కానీ దీని ప్రకారం, కానీ 1:1 ఉండదు. ఒకవేళ మనకు ఉన్నటువంటి ఈ యొక్క వావెల్స్ 20 సౌండ్లను మనకు ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకు 4th ఫాల్స్ అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి 2nd ఆన్సర్ 4th ఆన్సర్ అవుతుంది. మెథడాలజీలో చాలా సింపుల్ బిట్స్ ఉంటాయండి, కాకపోతే కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి, టెన్షన్ ఉండొద్దు. మెథడాలజీ అనేటువంటిది అండర్స్టాండింగ్ లెవెల్ అనేటువంటిది పెంచుతుంది ఒక పర్సన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్, 3rd చూసినట్లయితే చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్. డస్ నాట్ హ్యావ్ స్ట్రెస్ అంటున్నాడు, అంటే స్ట్రెస్ లేనటువంటి పదం ఏంది అనేటువంటిది మనకు అడుగుతూ ఉన్నాడు. ఆప్టైన్ ఉందండి, వుడ్. ఇక్కడ మనకు స్ట్రెస్ లేనట్టుగా కనబడుతుంది. లైట్స్ ఉంది, ట్యూటోరియల్ కాబట్టి ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. లేనటువంటి స్ట్రెస్ ఇక్కడ వుడ్ అంటాం. కాబట్టి మనకు 3rd 2 ఆన్సర్ అవుతుంది. కొద్దిగా సింపుల్ అయ్యండి, కాకపోతే కొద్దిగా మనము గమనించాలి, ఆ పదాన్ని చదవాలి, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంది, అన్ని సేమ్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఏది ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేయాలండి. 5th చూసినట్లయితే కామన్గా మనము ద నెంబర్ ఆఫ్ మోనోఫ్థాంగ్స్. ఓకే, ఇన్ ఇంగ్లీష్ ఈస్, ఇది డైరెక్ట్ బిట్ అండి, నాలెడ్జ్ బిట్. కాబట్టి ఎన్ని ఉంటాయండి మోనోఫ్థాంగ్స్, ఎన్ని ఉంటాయండి, 12 ఉంటాయండి. కాబట్టి ఇది డైరెక్ట్ బిట్. ఇలాంటి బిట్టును మీరు తప్పు చేస్తే చాలా అంటే జాబ్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలా సింపుల్గా ఉన్నటువంటి బిట్టు, నాలెడ్జ్ బిట్టును కూడా మనం గుర్తుపెట్టుకోకుంటే చాలా కష్టమండి ఈ పోటీ ప్రపంచంలో. 5th చూసినట్లయితే డిబేట్స్. ఓకే, తర్వాత డౌన్ స్టే. ఓకే, తర్వాత వైబ్రేట్.
తర్వాత ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ డిబేట్ వైబ్రేట్ ఎలక్ట్రికల్ డౌన్ స్టే, డౌన్ స్టే అంటే ఇక్కడ ఫిఫ్త్ వన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. మనకు స్ట్రెస్ గురించి తప్పకుండా నేను క్లాస్ చెప్తానండి, ఎందుకంటే ఫోనెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి అయితే మీకు రివిజన్ చేస్తాను. ఫస్ట్ మనకు ఎక్కడి నుంచి బిట్ అడిగాడు అనేటువంటి తెలియడానికి ఇవన్నీ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఇన్ ఇంగ్లీష్ ద స్పీచ్ సౌండ్ ఆర్ కాల్డ్, డైరెక్ట్ బిట్ ఇచ్చాడండి. స్పీచ్ సౌండ్ మనం ఏమని పిలుస్తామో డైరెక్ట్ బిట్టు ఫోనిమ్స్, ఫోనిమ్స్ అని అంటాం. ఎన్ని ఉంటాయండి ఇవన్నీ కామన్గా మనకు తెలుసు, ఫోనిమ్స్ ఎన్ని ఉంటాయి? 44 ఉంటాయి. అదేవిధంగా కాన్సనెంట్స్ ఎన్ని ఉంటాయండి? 24 ఉంటాయి. వావెల్స్ ఎన్ని ఉంటాయండి? సౌండ్ మనకు చెప్పేటువంటిది ఇక్కడ ఎన్ని ఉంటాయండి? 20 ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్పీచ్ ఆర్గాన్, చాలా సింపుల్. స్పీచ్ ఆర్గాన్ మాట్లాడేటువంటి అవయం ఏది? చీక కాదండి, చిన్న కాదండి, అయ్యా కాదండి, హార్డ్ ప్యాలెట్. మనము మన నాలుక పైభాగంలో కొద్దిగా హార్డ్గా ఉన్నటువంటి భాగం ఉంటుంది కదా, దానికి ఏమంటామంటే మనము ఆ నాలుక మనం మాట్లాడేటప్పుడు తగులుతూ ఉంటుంది, హార్డ్ ప్యాలెట్ అంటాము. దట్ ఈస్ ద స్పీచ్ ఆర్గాన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ చూసినట్లయితే, చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్, సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ ఉండేటువంటి పదము ఏది అంటుండు ఎయిత్ వన్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రివైజ్ సెకండ్ దానిపైన ఉంది, పెసిఫై లేదండి, అనెక్సియస్ లేదండి, బర్త్డే కాబట్టి ఇక్కడ కూడా లేదు. కాబట్టి రివైజ్ కాబట్టి ఇక్కడ ఉంది, ఎయిత్ వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే స్ట్రెస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది సార్, ఎలా ఉంటుంది సార్ అని మీరు అడుగుతూ ఉండొచ్చు. బట్ మనమైతే రివిజన్ చేసేటప్పుడు మాత్రం టాపిక్లో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే టెట్ దగ్గర వచ్చింది కాబట్టి ప్రీవియస్ బిట్స్ అన్నీ చేస్తే రిపీటెడ్ బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి. తర్వాత నైన్త్ వన్ చూసినట్లయితే, ద నెంబర్ ఆఫ్ ఫోనీమ్స్ ఇన్ ఇంగ్లీష్, డైరెక్ట్ బిట్ వచ్చిందండి. కాబట్టి ఇందాకనే నేను చెప్పాను ఎన్ని ఉంటాయండి, 44 ఉంటాయి, డైరెక్ట్ బిట్ అండి. ఓకే, ఇవి కన్ఫ్యూజ్ కావద్దు. ఐపీఏ స్టాండ్స్ ఫర్, కాబట్టి ఐపీఏ అనేటువంటిది ఏంది? చాలా సింపుల్ అండి. టెన్త్ వన్ ఆన్సర్ ఏమై ఉండొచ్చు ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి చూసినట్లయితే ఇండియా, ఇండియా మన ఇండియా పబ్లిక్ ఆర్ట్ కాదండి, ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్. ఫొనెటిక్ అనేటువంటిది లాంగ్వేజ్కి సంబంధించి, ఇండియన్ పబ్లిక్ అవసరం లేదండి మనకు, ఇండియన్ ఫొనెటిక్ అసోసియేషన్. ఇక్కడ చూడండి, ఫొనెటిక్ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్, ఇండియన్ ఫొనెటిక్ అసోసియేషన్. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎందుకంటే ఇంగ్లీష్ అనేటువంటిది ఓన్లీ ఇండియన్ కాదండి, ఇంటర్నేషనల్. కాబట్టి టెన్త్ వన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లెవెన్త్ వన్ చూసినట్లయితే, వావెల్ ఫోనీమ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్, ఇందాక నేను చెప్పానండి, లెవెన్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? 3 ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ఫస్ట్ బిట్లోనే 3 బిట్లు అడిగాడండి. ఎందుకంటే ఫోనీమ్స్ ఎన్ని ఉన్నాయి, కాన్సోనెంట్, అదేవిధంగా వావెల్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది 44, 24, 20 అనేటువంటి గుర్తుపెట్టుకుంటే 3 బిట్లు అక్కడనే. అందుకని కాన్సెప్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వాటిని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ 12th వన్ చూసినట్టయితే, రైజింగ్ టోన్ ఇంటోనేషన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏం చెప్తున్నానంటే 12th వన్ ఆన్సర్ అయితే చెప్పడం ఈజీ అండి, 12th వన్ కమాండ్స్లో నాట్ యూజ్డ్ అంటే కమాండ్స్ అండి ఆన్సర్. 12th వన్ 4 ఆన్సర్ అవుతుంది. అయితే ఒక్కసారి మనము ఇక్కడ అడిగినటువంటిది చూడండి, నేను ఒకసారి చెప్తున్నా, రాసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. వీఆర్ యూజింగ్ ద ఇంటోనేషన్, అంటే ఇక్కడ ఇంటోనేషన్ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనము? రైజింగ్ టోన్ అనేటువంటిది ఎస్ఆర్ఎం క్వశ్చన్లకు ఉపయోగిస్తామండి, రిక్వెస్ట్లో ఉపయోగిస్తాము, గ్రీటింగ్స్లో, అదేవిధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో ఉపయోగిస్తాము, ఇన్కంప్లీట్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తాము, క్వశ్చన్ ట్యాగ్లో రైజింగ్ ఇంటోనేషన్ అనేటువంటిది ఉపయోగిస్తాం. ఫాలింగ్ ఇంటోనేషన్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం చెప్తున్నా మళ్ళీ, ఫాలింగ్ ఇంటోనేషన్ అనేటువంటి ఆర్డినరీ స్టేట్మెంట్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, కమాండ్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఎక్స్లామేటరీ సెంటెన్స్లో మనము ఫాలింగ్ ఇంటోనేషన్ ఉపయోగిస్తాము. ఫాలింగ్ రైజింగ్ అనేటువంటి అప్లైజెస్, అదేవిధంగా అన్ప్రెజెంట్ న్యూస్, డౌట్స్, ఇవన్నీ కూడా మనం రివిజన్ చేస్తానండి టాపిక్ చెప్పేటప్పుడు. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 12th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే 4th వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రమ్ ద ఫస్ట్ సిలబల్ టు సెకండ్ సిలబస్ యాజ్ ఇండక్ట్ అనేటువంటిది నవ్వునండి, ఇండక్ట్ అనేటువంటిది వర్బ్ అండి. కాబట్టి ఏ రకంగా చేంజ్ అయింది? సింపుల్ అండి, ఇక్కడ ఇండక్ట్ అనేటువంటిది నవ్వును, ఇక్కడ వర్బ్ అండి. కాబట్టి ఆన్సర్ చూద్దాం, నవ్వు నుంచి వర్బ్గా మారింది కాబట్టి ఇది కాదు ఇది కాబట్టి 3rd వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 3rd వన్ ఇచ్చాడండి, ఒకసారి చూద్దాం మనము. ఓకే, నౌన్ టు వర్బ్, ఇది నేను డిఎస్సి రాసినప్పుడు కూడా వచ్చిందండి. కాబట్టి చాలా ఈజీ బిట్టు నౌన్ టు వర్బ్, కాబట్టి నాకు డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు కాబట్టి ఈజీగా ఆన్సర్ చెప్పేశానండి.
14th one, identify the correct tones in the two parts of the sentence. కాబట్టి identify the correct tones two parts of the sentence. Two parts of the sentence. If you go to Agra, you can see the తాజ్ అనేటువంటిది ఇచ్చిండు. ఇక్కడ మనకు కరెక్ట్ టూ పార్ట్స్ దేనికి సంబంధించింది అనేటువంటిది అడుగుతున్నాడు అండి. 14th వన్ ఒకసారి చూసినట్లయితే మనము ఆన్సర్ ఏమవుతుందండి, కామన్గా ఫాలింగ్ ఫాలింగ్ కాదండి, రైజింగ్ ఫాలింగ్. ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ కెన్ సీ తాజ్ మహల్. రైజింగ్ ఉంది, రైజింగ్ అనేటువంటిది ఉంది, ఫాలింగ్ అనేటువంటిది ఉంది. ఫాలింగ్ రైజింగ్, ఫాలింగ్ లేదండి, ఫస్ట్ రైజింగ్ ఉంది, ఇది కూడా రైజింగ్, మళ్ళీ రైజింగ్ కాదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 14th 1 2 ఆన్సర్ అవుతుంది. అసలు రైజింగ్ అనేటువంటిది, రైజింగ్ టోన్ అనేటువంటిది ఏంది, అదేవిధంగా ఫాలింగ్ అనేటువంటిది ఏ రకంగా చేస్తామనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ ఇఫ్ యూ గో టు ఆగ్రా యూ కెన్ సీ తాజ్ మహల్, ఓకే ద తాజ్. కాబట్టి ఇక్కడ రైజింగ్ ఫాలింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ 15th బిట్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ద వర్డ్ ఇంటర్నేషనలైజేషన్ ఇంటర్నేషన్ 1 2 3 4 5 6 7 8 కాబట్టి 8 ఉన్నాయండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 8. ఇట్లా మనకు కొద్దిగా వర్డ్ ఇస్తే దాంట్లో ఎన్ని సిలబుల్స్ అనేటువంటివి ఉన్నాయనేటువంటిది మనకు కొద్దిగా తెలవాలండి. నెక్స్ట్ హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ 1 2 3 4 5 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 5. కాబట్టి 16th 1 4th 1 ఆన్సర్ అవుతుంది. ఇట్లా మనకు కొద్దిగా ప్రొనౌన్స్ చేయడానికి రావాలి, ఎక్కడ సిలబుల్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది తెలవాలండి. తర్వాత 17th 1 చూసినట్లయితే వీసే ఎస్ నో టైప్ క్వశ్చన్స్ విత్ ఎస్ నో, ఇందాక నేను చెప్పానండి ఎస్ నో టైప్ క్వశ్చన్స్ ఎక్కడ ఉంటాయండి, రైజింగ్ టోన్లోనే ఉంటుందండి. కాబట్టి ఫాలింగ్ టోన్లో ఏముంటుంది, రైజింగ్ టోన్లో ఏముంటుంది, ఏ వాక్యాలు ఉంటాయి అనేటువంటిది తప్పకుండా పెట్టి వస్తుందండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేటువంటిది రైజింగ్ టోన్లోనే ఉంటుంది మనకు. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫైనల్ సౌండ్ ఇన్ ద వర్డ్ రోజెస్. రోజెస్ అనేటువంటిది ఇక్కడ 18th 1 ఆన్సర్ ఏమవుతుందండి, రోజెస్, జ కాదు, జ్ కాదు, ఎస్ కాదు, కాబట్టి రోజెస్ జస్ జస్ అని అడుగుతుంది. కాబట్టి 18th 1 4th 1 ఆన్సర్ అవుతుంది. కొద్దిగా డిఫికల్టీ అనిపిస్తుంటుంది, కాకపోతే ఇది చాలా ఈజీ అండి, ఒకసారి అర్థమైతే ఈజీ. ఐడెంటిఫై ద మినిమల్ పేర్, ఇది 19th 1 డైరెక్ట్ బిట్ అండి. మినిమల్ పేర్ అంటే సేమ్గా పలికేటువంటి చూడండి, సిప్ సీప్ పుట్ బట్ డిఫరెంట్ ఉంది. తర్వాత మనకు సీట్ సీట్ డిఫరెంట్ ఏం లేదు, సిప్ సీప్. కాబట్టి 19th 1 ఆన్సర్ ఏమవుతుందండి, ఒకసారి రెండు, సీట్ సీట్ సిప్ సిప్ దీంతో ఈ రెండు పోయినాయండి, సీట్ 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 సిప్ సిప్ ఈ రెండు సేమ్ పలుకుతున్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, పేర్. 4th 1 ఆన్సర్ అవుతుంది. హౌ మెనీ అలోఫోన్స్ ఆర్ దేర్, కాబట్టి ఇది కూడా డైరెక్ట్ బిట్ అండి. ఇది కూడా మీకు తెలుసు అనుకుంటున్నాను నేను దాదాపుగా. ఏంటండి ఆన్సర్ ఏమవుతుంది, 20th 1 4 అవుతుందండి. కాబట్టి ఒక్కసారి అంటే ఇవన్నీ 20 బిట్స్ చేశాను, మరి ఒక 3 బిట్స్ 19 SGTలో వచ్చినటువంటి బిట్స్ ఉన్నాయి, వాటిని కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి 103 క్వశ్చన్ నెంబర్ ఇచ్చాను, డిఎస్సీ SGT జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్ అండి. 103 అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇన్ ద వర్డ్ జూ ఈ జెడ్ అనేటువంటిది దేనికి సంబంధించినటువంటిది, వాయిస్లో దేనికి సంబంధించింది అండ్ చూడండి, అండ్ అన్వాయిస్డ్ అల్వినార్ అండ్ నాసెల్ సౌండ్. నాసెల్ సౌండ్ అంటే ముక్కుతోటి వచ్చేటువంటి దాంట్లో సౌండ్ కాదండి. ప్లోసివ్ సౌండ్ ఇది కూడా కాదండి, ఫస్ట్ వన్ కాదు, సెకండ్. వాయిస్డ్ బిబ్లికల్ అండ్ ప్లోసివ్ సౌండ్ కాదు, వాయిస్డ్ అల్వినార్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 103 4th 1 అవుతుంది. ఇది కొద్దిగా డిఫికల్ట్ బిట్. ఫోనెటిక్స్ స్క్రిప్ట్ అనేటువంటిది, ఫోనెటిక్స్లో మనకు కామన్గా అక్కడ ఫ్రికేటివ్ సౌండ్ అంటే ఏంది, కామన్గా అన్ని సౌండ్స్కు దానికి సంబంధించినటువంటి రకాలు అనేటువంటిది ఉంటాయండి, అవన్నీ కూడా వస్తేనే ఇవి చేయడానికి మనకు వస్తుంది, లేకుంటే రాకపోదు. నాసెల్, లిటరల్, ఫ్రికేటివ్, సెమీ వావెల్, తర్వాత రూల్, ట్రిల్, ఫ్లాఫ్ ఈ రకంగా సౌండ్స్ ఉంటాయండి. అన్వాయిస్డ్ వాయిస్డ్ అనేటువంటిది ఉంటాయి, అవన్నీ తెలుసుకుంటేనే వీటిని బిట్టు చేయగలమండి. నెక్స్ట్ 103కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇన్ ద వర్డ్ బుక్ బి అనేటువంటిది ఏ రకంగా పలుకుతుంది, బి అనేటువంటిది ఏ రకంగా వాయిస్డ్ సౌండ్ అండి ఇది. కాబట్టి ఇక్కడ వాయిస్డ్ అని ఇచ్చిండు, ఇక్కడ వాయిస్డ్ ఇచ్చిండు, అల్వినార్ ఇది
విలబ్యుల్ అండ్ ప్లాసివ్ సౌండ్ అండి. కాబట్టి డైరెక్ట్ బిట్ ఇది, కాబట్టి 103 సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద వర్డ్ వాటర్ డబ్ల్యూ అనేటువంటిది ఏంది, ఈ మూడు కాన్సెప్ట్ ఒకటే అండి. కాబట్టి మీకు ఈ మూడు కాన్సెప్ట్లు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే అసలు వాయిస్ సౌండ్ అంటే ఏంది, విలబ్యుల్ సౌండ్ అంటే ఏంది, సెమీ వాబుల్ సౌండ్ అంటే ఏంది, ప్లాసివ్ సౌండ్ అంటే ఏంది, నాసల్ సౌండ్ అంటే ఏంది, ఫ్రికేటివ్ సౌండ్, అంటే ఏంది, ఇవన్నీ కూడా మనకు తెలవాలి. తెలిస్తేనే మనం ఆన్సర్ చేస్తాము. కొద్దిగా ఇలాంటి బిట్స్ వస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్త అండి. దీని గురించి ఒక్కసారి నేను కూడా క్లాస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే అన్ని బిట్ కంప్లీట్ కాలే, కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మీకు అర్థం కాలేదో ఫొనెటిక్స్ వాటిని చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. 103 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఇది వాయిస్ సౌండ్ డైరెక్ట్ బిట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, థర్డ్ వన్, ఇది కాదు ఇది కాదు అంటే మనము వాయిస్డ్ సౌండా కాదా, సెమీ వాబుల్ సౌండా, లేకుంటే విలబియల్ సౌండా అనేటువంటిది గుర్తుపడితే సరిపోతుందండి. సో 103 క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి, 3 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి ఒక్కసారి, నేను చెప్పడం అనేటువంటిది కాదు కానీ దాదాపుగా గతంలో ఒకే యూనిట్ నుంచి 23 క్వశ్చన్స్ అంటే మోస్ట్లీ ఎవరీ ఎగ్జామ్ హ్యాస్ 1-3 బిట్స్ పక్కా ఉంటాయి, అంటే 3 బిట్లు అయితే పక్కా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే ఫొనెటిక్స్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేయాలనుకున్నప్పుడు ఒకటే బిట్ ఇస్తాడు, మిగతాయి కామన్గా థియరీ ఇందాక చూసాం కదా అక్కడ, అంటే దాదాపు ఎగ్జామ్లో 3 బిట్లు అయితే వస్తాయండి. సో ఏదైతే మీరు చేయాల్సిందే, నా కోసం ఏం చేయాలని చెప్పాను, లైక్ ఇవ్వాలి, అదేవిధంగా మీరు ఎలా అనిపించింది వీడియో అనేటువంటిది కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. వీలైతే కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్ ప్లీజ్ కంటిన్యూ సార్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.